టూ ఇస్టు వన్ రేషియో ప్రకారంగా మనం మిక్స్ చేసుకోవాలి రెసిన్ టూ ఎంఎల్ తీసుకుంటే హార్డ్నర్ వన్ ఎంఎల్ రిక్వైర్ మనకి ఎంతైతే కావాలో అంతా మనం కలుపుకోవాలి మనకి ఏ ఐటెం అయితే చేస్తున్నామో ఆ ఐటెంకి ఎంతైతే పడుతుందో అంత మనం కలుపుకోవాలి ఒకేసారి మొత్తం మిక్స్ చేసుకోకూడదు వేస్ట్ అవుతుంది మనం ఏ క్వాంటిటీ అనేది మన రిక్వైర్మెంట్ని బట్టి మిక్స్ చేసుకోవాలి ఎప్పుడు మిక్స్ చేసుకున్నా వన్ రేషియోలో మిక్స్ చేసుకోవాలి దాన్ని మినిమమ్ త్రీ టు ఫైవ్ ఫైవ్ మినిట్స్ బిలో మిక్స్ చేయాలి అది మిక్సింగ్లోనే అది కరెక్ట్గా మిక్స్ అయితేనే మనకి అవి ఐటమ్స్ అనేవి నీట్గా వస్తాయి చూడండి చాలా బాగా మిక్స్ చేయాలి చాలా ఈజీగా సింపుల్గా మనమే ఇంట్లోనూ ఎన్నో రకాల ఐటమ్స్ని తయారు చేసుకోవచ్చు మాల్ని మనం అందులో వేసేదానికన్నా ముందు కొంచెం ఒక టేప్ ఆల్రెడీ నేను క్లీన్ చేస్తున్నాను అండి మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను ఒక టేప్ తీసుకొని దాంట్లో క్లీ క్లీన్ చేసుకోవాలి ఏమైనా డస్ట్ అది ఉంటే అది క్లీన్ చేసేసుకోవాలి ఏంటంటే ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదండి ఏది ఉన్నా కానీ కింది ఉన్నది మనకి ప్రికల్స్ అన్నీ కూడా మనకి కనపడిపోతాయి అంతకని చెప్పని మొత్తం క్లీన్ చేసుకొని మనం రెజీన్ అనేది వేసుకోవాలి ముందుగా మనము ఏ మౌల్లో అయితే ఏ దేనికైతే సంబంధించి చేస్తున్నామో ఆ మౌళ్ళ మనము ఆ రెజీన్ అనేది కొంచెం వేసుకోవాలి ఆఫ్ వేసుకోవాలి ఫుల్గా వేసుకోకుండా చూడండి మనకి మిక్సింగ్ ఏ మెయిన్ అని మిక్సింగ్ అనేది కరెక్ట్గా మిక్స్ చేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా రేషియో అనేది కరెక్ట్గా తీసుకొని మిక్స్ చేసుకున్నామండి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు నేను దీంట్లో బ్లూ గ్లిటర్ అనేది యూస్ చేస్తున్నాను పికాకో గ్రీన్ గ్లిటర్ అనేది చేస్తున్నాను దీన్ని డైరెక్ట్గా రెజీన్లో కూడా మిక్స్ చేసి వేసుకోవచ్చండి నేను ఇలా వేస్తున్నాను కేవలం మిడిల్లో మాత్రమే ఉండేలాగా ఉండాలని లేదంటే మొత్తం రెజీన్లో మిక్స్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అవి కూడా ముందు వీడియోస్లో చూపిస్తానండి ఇలా చేసుకున్న తర్వాత మినిమం ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ వాటిని అలా లూజ్ చేసేసుకోవాలి ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ ఎటువంటి డస్ట్ ఫ్రీ ఎక్కడ దుమ్ము పడకుండా ఉండే చోట మనము ఉంచుకోవాలి అది కొంచెం ఉండి తర్వాత వాటిని డిమోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు వాటికి హ్యాంగింగ్స్ అనేది యాడ్ చేసుకుందాం ఎందుకంటే అలా పిన్నిని అలా ఎంత కావాలో అంత ఉంచుకొని మిగిలింది ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి ఇప్పుడు దానికి హుక్ అనేది యాడ్ చేసుకోవాలి కొంచెం అక్కడ దాన్ని గ్యాప్ ఉంటుంది కదా దాన్ని కొంచెం వెడల్పు చేసి దాంట్లో దీన్ని ఇన్సర్ట్ చేసుకొని మళ్ళీ గట్టిగా ప్రెస్ చేసేసుకోవాలి మనం మనకి ఒకటి రెండు కొంచెం కష్టంగా ఉంటాయండి తర్వాత మనం చేసేసినాక మనకు చాలా ఈజీగా వచ్చేస్తుంది ఆ హ్యాంగింగ్స్ యాడ్ చేయటం అనేది చూడండి ఎంత బాగా వచ్చిందో అలాగే ఇప్పుడు రెండో దాన్ని కూడా చేసుకుందాం సి అనేది పిన్ని ఇచ్చేసిన తర్వాత మనం ఎంతైతే అంతా కట్ చేసేసుకోవాలి ఎగ్స్ట్రాగా ఉన్నదాన్ని లేదంటే ఆ పిన్ని మనకి గుచ్చుకుంటుంది కదండి అందుకని ఎగస్ట్రాగా ఉన్న పిన్నిని గుచ్చుకున్న కట్ చేసేసి దాన్ని కిందకి ట్విస్ట్ చేసేయాలి అలాగే ఆ పైన ఉంది కదండి ఆ రింగ్ను కొంచెం వెడల్పు చేసి దాంట్లో మళ్ళీ హ్యాంగింగ్ అనేది పెట్టుకోవాలి అదే చూడండి ఎంతో సింపుల్గా హ్యాంగింగ్స్ అనేవి మనకు రెడీ అయిపోయినాయి మొదటిసారిగా నా వీడియో కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఎన్నో కొత్త వీడియోస్తో మీ ముందుకు రాబోతున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి